Yogeshwara Guru Saksha Parabrahma Thank you.
నీకు పట్టు I'm not
నెయ్యాభిషేకం Thank you.
ఇక్కడ దగ్గరనే కదా స్వామి జరిగేది. అందుకే స్వామి ఇలాంటి వాళ్ళు ఉండొద్దు సమాజానికి అన్నమాట. వాళ్ళ కొడుకు కూడా నీకు రాడ ఇంత మరి మాట్లాడినా. అందుకే మరి ఎక్కడ తన కుమారుడి పూజ జరుగుతున్న తండ్రి అవుతాడా? అందుకే ఇక్కడికే విద్దాం. హరహర మహాదేవ శంభో శంకర. శబరిమల అయ్యప్ప సేవా సమితి సెంట్రల్ ఆర్గనైజర్ శ్రీ బుచ్చిరెడ్డి మన ఆంధ్రవాసీయుడు ఇప్పుడు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు స్వామి. ఆ స్వామికి ఇంకో 18 పూజ అంట, దాని కూడా పాల్గొనాలి కాబట్టి సెలవు తీసుకుంటాను. ఒక 5 నిమిషాలు మాట్లాడటం కోసం ఈరోజు శ్రీశైలం యాదవ్ గారి యొక్క పూజకు మేము రావడం మేము చాలా ధన్యం. అందులో మా గురువు గారైనటువంటి మోహన్ నాయర్ గారు వారు నిజంగా కూడా చాలా పెద్ద రిస్క్ తీసుకొని మన యొక్క క్షేత్రంలో చాలా పెద్ద దేవాలయాన్ని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అది అంచలంచెలుగా ఎదిగి మరో శబరిమలగా మారబోతుంది. ఆ యొక్క కార్యక్రమానికి నడుము కట్టుకున్నటువంటి మన గురుస్వామి గారికి అందరం కూడా చేదోడువాదుగా ఉండి ఆ గుడిని ఇక్కడ కూడా ఒక శబరిమలని తయారు చేసుకుందాం. ఇవాళ ఇక్కడ విచ్చేసినటువంటి గురుస్వాములు మరియు కన్యాస్వాములు అందరికీ కూడా మీ యొక్క పాదాభివందనాలు తీసుకుంటూ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కర్తాల మండలానికి సంబంధించిన సన్నిధాన స్వాములకు నేను ఎక్కువ మాట్లాడకుండా, ఎందుకంటే పూజ అంగరంగ వైభవంగా జరుగుతుంది, ఆ యొక్క పూజని మనం కన్నులారా వీక్షిద్దాం. నేను మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలు 585 మండలాలు 11,000 గ్రామాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము 11,000 గ్రామాల్లో సన్నిధానాలు కట్టి ప్రతి గ్రామంలో కూడా అయ్యప్ప స్వామి మనము రాష్ట్రంలో దీపధూప నైవేద్యాలు లేనటువంటి దేవాలయాలని గో సంరక్షణ అన్నిటిని కూడా భుజస్కంధాల మీద తీసుకుని ఈ యొక్క రక్షణ భాగాన్ని మనం తీసుకున్నాం. అందుకు గాను 1917లో 108 పడిపూజ చేశాం. మరో సంవత్సరం రాబోతుంది, 11 గ్రామాలకు సంబంధించి ఒక రథయాత్రను మనం తీయబోతున్నాం. జోగులాంబ మొదలుకొని బాసర వరకు, కొండగడ్డ మొదలుకొని భద్రాచలం వరకు, భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు 3,672 కిలోమీటర్లు, 219 పూజలు, ఒక్కొక్క పూజలో మించు 20,000 నుంచి 22,000 మంది ఆ పూజలో ఉంటారు. దానికి కంకణదారులుగా మన యొక్క గురుస్వాములు లాంటి మీలాంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దీక్షలో పాల్గొని అందరం కూడా దాంట్లో నడుము కట్టుకొని రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో అయ్యప్ప స్వామి జ్యోతిని మన స్వయంగా గర్భగుడిలో ఉన్నటువంటి జ్యోతిని వెలిగించి ఆ గుడి నుంచి తీసుకొచ్చి వచ్చినటువంటి ఆ జ్యోతి దర్శనం 11,000 గ్రామాలకు మనం అందించబోతున్నాం. గురించి మన యొక్క ప్రాంతంలో ఒకే దగ్గర సహస్ర గోశాలలు అంటే ఒక్క 1 లక్ష గోవులు తీసుకున్నట్టు ఒక రాజస్థాన్ లో ఉంది, మరో ప్రాంతం వీరపట్నం దగ్గర ఉంటుంది. అందుకోసమే దయచేసి భజనామృత ప్రియుడు మన గంగిరెడ్డి గారు చాలా మంచి పాటను అందించి వారు కూడా అమృతం దారి పోసినట్టుగా మంచి వాక్యాలని అనుకుంటాను కూడా జానపద రూపంలో. మన చంద్రనాయర్ గురుస్వామి మౌనంగా ఉంటాడు, కానీ ఒక విప్లవమైనటువంటి ఆ స్వామి వారు పెట్టిన పూజలో 1,000 నుంచి 2,000, 3,000, 4,000 మంది గత సంవత్సరం 50
అలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరూ కూడా అందదండలు ఉన్నందుకు మేమందరం కూడా శబరిమల అయ్యప్ప సేవా సమాజంలో ఈ సంవత్సరం కూడా మనం ఎరిమేలి నారాయణ తోడు తర్వాత కురంకుర నీలిమల తర్వాత నీలకలన్ తర్వాత పంబ ఇప్పటిదాకా మనకు పర్మిషన్లు వచ్చాయి అన్నప్రసాదానికి శబరిమల అయ్యప్ప సేవా సమాజం. మనం ఇంకా మిగతా కర్ణాటక తమిళనాడు కేరళ 150 ప్లస్ లో మీకు ఆంధ్ర వేలు వెళ్తుంటే కూడా మీకు అన్నప్రసాద కేంద్రాలు ఉన్నాయి. మీకు వెహికల్ ఖరాబ్ అయినా కూడా ఆన్లైన్ నెంబర్ మీకు ఉంది, మీకు ఫ్రీగా వచ్చి మెకానిజం కూడా చేస్తారు. మరొకసారి మాతలకు మీ అందరికి కూడా పాదాభివందనం చేస్తూ అవకాశం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. స్వామి ప్రతి అణువులో దేవుని దైవత్వాన్ని చూస్తాం. వేరే సరే మన సంబంధం Thank you.
Thank you.
స్వామి మనికట్ట స్వామి మాయ
కోరుచున్నాము స్వామి, అందరూ రావాలి ఎల్లుండి 29 తారీఖు. అదే విధంగా
ప్రభుజం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుదం శుభ్ర ప్రసాద దరదం శాస్తారం ప్రణమామి మత్తమాదాంగమనం కారుణ్యామృత పూరిదం సర్వ విజ్ఞానం దేవం శాస్తారం ప్రణమామి ఓం అస్మత్ కులేశరం దేవం అస్మత్ శత్రు వినాశనం అస్మదిష్ట పదాధారం శాస్తారం ప్రణమామి ఓం పాండేశ వంశ తిలకం కేరళే కేలి విగ్రహం అర్ధత్రాణ పరం దేవం శాస్తారం ప్రణమామి ఓం పంచరత్నఖ్యమే దక్ష్యో నిత్యం సోత్రం పడే నరః తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే శబరే పర్వదే పూజ్యం శాంత మానస సంసదం భక్తో భవాము గంధారం అయ్యప్ప ప్రణమామి శబరే పర్వదే పూజ్యం శాంత మానస సంసదం భక్తో భవాము గంధారం అయ్యప్ప ప్రణమామి నాద సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగో శాస్త్రే దుభ్యం నమో నమః അടിയങ്ങൾക്കിന്ന് മാപ്പ് തരണം എന്റെ പൊന്ന് ഭഗവാനെ തപ്പളും മന്നിച്ച് ഹരിഹര സുതൻ ആനന്ദ മഹായന്ത്രം മഹൗഷധം മഹാദേവോ ഗിരൽ സർവം ദൃഢമേ സ്തുതമംഗളം ശങ്കരായ నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమయం రాజాది రాజాయ ప్రసన్న సాయి నమో వయం వైశ్రవణాయ కూర్మహి సమేన్ కామ కామాయ మయం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తత్ బ్రహ్మ ఓం తత్ వాయుః ఓం తత్ ఆత్మా ఓం తత్ సత్యం ఓం తత్ సర్వం ఓం తత్ పురో నమః అంతచ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు తం యజ్ఞస్థం వటశ్కారస్థం ఇంద్రస్థం రుద్రస్థం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి తం తదా ఆపో జ్యోతిరసంవృతం బ్రహ్మపూర్వస్వరో ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో ఓం ఆకాశపతితం దోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం ప్రతిగచ్చతి పుత్రాయ ధీమహి ఓం నారాయణాయ విద్మయే వాసుదేవాయ ధీమహి ఓం మహాదేవే చ విద్మయే విష్ణుపత్నీ చ ధీమహి ఓం కాత్యాయనాయ విద్మయే ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారం ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కురాని కాని కాని చ శక్తి రాయి మా కృపయ దేవ శరణాగత వత్సల అంచదా శరణం నాశిష్టమేవ శరణం నమః తస్మాత్ పావేలా నచ్చ రక్షో హరిహరాత్మ నచ్చ రక్షో
అయ్యప్పకి ప్రతి 3 ఇయర్స్ నుంచి పాదయాత్ర పోతుందండి. ఆ స్వామికి అయ్యప్ప కటాక్షాలు ఎప్పుడప్పుడు స్వామి ఏమేం కోరుతున్నాన్ని అయ్యప్ప కృప అయ్యప్ప దేవుడు ఇవ్వాలనుకొని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడినే వేడుకున్నానండి వేడుకున్నానండి. స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప. అదేవిధంగా ఈయన